Next topic, scale. Scale equal to distance on the map by correct distance on the ground. Scale అంటే యాక్చువల్ మనం డ్రా చేస్తాం కదా మ్యాప్స్ డ్రాయింగ్ షీట్ మీద. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ వచ్చి 1 సెంటీమీటర్ ఉంటే యాక్చువల్గా గ్రౌండ్లో ఆ డిస్టెన్స్ వచ్చి 100 మీటర్స్ ఉంటుంది. ఓకేనా? సింపుల్గా ఒక 1 మీటర్ ఉంటే, సారీ 1 సెంటీమీటర్ ఉంటే మనం తీసుకున్న డ్రాయింగ్ షీట్లో లైను అదే మామూలుగా యాక్చువల్గా అయితే అదే 2 పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ వచ్చి గ్రౌండ్లో 100 మీటర్స్ ఉంటుంది. స్కేల్ ఎందుకు యూజ్ చేస్తామంటే యాక్చువల్గా ఎక్కువ డిస్టెన్స్ ఉన్న ఏరియాస్ని ఈజీగా డ్రా చేయాలి కదా. మనం గ్రౌండ్లో ఎంత ఉంటే, ఎంత దూరం ఉంటే ఏ విధంగా అయితే డయాగ్రామ్స్ వస్తాయో అంత డయాగ్రామ్స్ మనం డైరెక్ట్గా డ్రాయింగ్ షీట్ మీద గీయలేం కదా, ఎంతో కొంత తగ్గించి గీయాలి కదా. ఓకేనా? ఇది మామూలుగా అయితే స్కేల్ ప్రాపర్టీ అనమాట. ఓకేనా? రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ స్కేల్ ఇట్ ఈస్ ఎ రేషియో బిట్వీన్ 1 యూనిట్ ఆన్ ద మ్యాప్ అండ్ 10 యూనిట్స్ ఆన్ ద గ్రౌండ్. ఆర్ఎఫ్ ఈక్వల్ టు 1:n, దీన్ని 1/n అని కూడా రాస్తున్నాం. ఓకే, ఆర్ఎఫ్ అంటే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. ఓకేనా? ఆర్ఎఫ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, ఫర్ ఎగ్జాంపుల్ మనమే దీన్ని ఇక్కడ తీసుకున్నాం కదా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 మీటర్స్ అని మన స్కేలు. ఆ స్కేలు ఆర్ఎఫ్ వాల్యూ ఏ విధంగా వస్తుందంటే 1 సెంటీమీటర్ బై 100, ఇవి మీటర్స్ అనమాట. 100 ఇంటూ 100 అంటే ఇప్పుడు మనం సెంటీమీటర్లో కన్వర్ట్ అయిపోయింది, మీటర్స్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసాం. ఓకేనా? టోటల్ 5 సెంటీమీటర్స్ ఉంటే కింద కూడా సెంటీమీటర్స్ అయిపోయింది. సో ఆర్ఎఫ్ వాల్యూ 1:10,000 అంటే మనకు రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అనేది వచ్చేసింది. ఓకేనా? ఈ విధంగా స్కేల్ అనేది కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్. కొన్ని టైప్స్ స్కేల్ చూసుకుంటే లార్జ్ స్కేల్, లార్జ్ స్కేల్ వాల్యూ వచ్చి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మీటర్స్ తీసుకుంటే ఇది లార్జ్ స్కేల్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఆర్ఎఫ్ వాల్యూ వచ్చి 100 వేసుకుంటే 1:1000 అవుద్ది. 1:1000 వచ్చి లార్జ్ స్కేలు. ఓకేనా? వాల్యూ అనేది ఇక్కడ తగ్గింది 1000, సో అందువల్ల లార్జ్ స్కేలు. అదేవిధంగా మీడియం స్కేల్, మీడియం స్కేల్ వచ్చి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మీటర్స్ టు 100 మీటర్స్ ఈ రేంజ్ ఉంటే మీడియం స్కేల్ అంటాం. ఇక్కడ రిప్రజెంటేషన్ వాల్యూ వచ్చి 1:1000 టు 10,000 వరకు వాల్యూ ఉంటుంది, దీన్ని మనం మీడియం స్కేల్ అంటాం. ఓకేనా? అదేవిధంగా స్మాల్ స్కేల్, 1:1000 ఉంటే రిప్రజెంటేషన్ ఫ్రాక్షను, ఇది స్మాల్ స్కేలు. అదేవిధంగా ఇంజనీర్ స్కేల్, ఇంజనీర్ స్కేల్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 50 మీటర్స్. ఓకే, ఇది ఇక్కడ ఆర్ఎఫ్ వాల్యూ వచ్చి 1:5,000. ఓకే, ఇవి కొన్ని టైప్స్ ఆఫ్ స్కేల్స్ మనం యూజ్ చేసేవి, లార్జ్ స్కేలు, మీడియం స్కేలు, స్మాల్ స్కేలు, ఇంజనీర్ స్కేల్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెజరింగ్ స్కేల్స్ చూద్దాం. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ మెజరింగ్ స్కేల్స్. దీంట్లో మెయిన్గా 3 స్కేల్స్ ఉన్నాయి. అవి ప్లెయిన్ స్కేల్, ఫస్ట్ వన్ ప్లెయిన్ స్కేల్. ఇట్ ఈస్ పాసిబుల్ టు మెజర్ 2 సక్సెసివ్ డైమెన్షన్స్ ఓన్లీ. ఓకేనా? 2 డైమెన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం మెజర్ చేస్తాం. నెక్స్ట్ వన్ డయాగ్నల్ స్కేల్. డయాగ్నల్ స్కేల్ వచ్చి ఇట్ ఈస్ పాసిబుల్ టు మెజర్ 3 సక్సెసివ్ డైమెన్షన్స్ ఇది డయాగ్నల్ స్కేలు. ఇట్ ఈస్ పాసిబుల్ టు మెజర్ 3 సక్సెసివ్ డైమెన్షన్స్ అంటే 3 డైమెన్షన్స్. ఓకేనా? మనం మెజర్ చేస్తాం ఇక్కడ 3 డైమెన్షన్స్లో. డయాగ్నల్ కాబట్టి డయాగ్నల్ తెలుసు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఈ రెక్టాంగిల్ బాక్స్ని వచ్చి 3D డయాగ్రామ్లో తీసుకుంటే ఈ డయాగ్నల్ డిస్టెన్స్ మెజర్ చేస్తుంది. ప్లేన్ స్కేల్ వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ వాల్యూస్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు. డయాగ్నల్ అంటే ఇదనమాట. ఓకేనా? ఇది డయాగ్నల్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం మీటర్స్
1/10 meters అని తీసుకున్నాం. ఎందుకంటే ఇవి టూ డైమెన్షనల్స్, ఓకేనా? ప్లేన్ వచ్చి టూ డైమెన్షనల్, రెండు వచ్చి, అదేవిధంగా డయాగ్నల్స్ వచ్చి త్రీ డైమెన్షనల్ కాబట్టి త్రీ వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి వెర్నియల్ స్కేల్. యాక్చువల్గా వెర్నియర్ స్కేల్ వచ్చి చాలా యాక్యురేట్ వాల్యూస్ అనేది మెజర్ చేస్తుంది స్మాలెస్ట్ డివిజన్స్, ఓకేనా? ఈ వెర్నియర్ స్కేల్లో ఫస్ట్ మెయిన్ స్కేల్ ఉంటుంది, దాని మీద వెర్నియర్ స్కేల్ ఉంటుంది, ఇంకొక మైక్రో స్కేల్ కూడా ఉంటుంది, ఓకేనా? ఈ మెయిన్ స్కేల్ వచ్చి 30 డివిజన్స్ అనేది ఉంటుంది, మళ్ళీ ఈచ్ డివిజన్ వచ్చి మళ్ళీ డివైడ్ అయి ఉంటాయి. అదేవిధంగా వెర్నియర్ స్కేల్ వచ్చి 20 డివిజన్స్ ఉంటాయి, మళ్ళీ ప్రతి డివిజన్ వచ్చి డివైడ్ అయి ఉంటుంది. అదేవిధంగా మైక్రో స్కేల్ వచ్చి 0 నుంచి 20 డివిజన్స్ ఉంటాయి, ఇది కూడా సేమ్ డివిజన్స్ అనేది ఉంటాయి దీంట్లో కూడా, ఓకేనా? ఈ వెర్నియర్ స్కేల్ నుంచి కొంచెం త్రీ పార్ట్ చూస్తే, ఇట్ ఈస్ ఏ మెకానికల్ డివైస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ డివిజన్ ఆన్ ద మెయిన్ స్కేల్, ఓకేనా? చాలా లీస్ట్ వాల్యూస్ని మెజర్ చేసే దానికోసం యూజ్ చేస్తాం. లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు ఎస్ బై ఎన్, వేర్ ఎస్ ఈక్వల్ టు చాలా లీస్ట్ కౌంట్ అనమాట, అంటే చాలా తక్కువ వాల్యూస్ని అనేది మెజర్ చేస్తుంది, ఓకేనా? ఎంత లీస్ట్ వాల్యూ అనేది ఇక్కడ చూద్దాం. వేర్ ఎస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్, ఎన్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్, ఓకేనా? ఇక్కడ ఎస్ అంటే మెయిన్ స్కేలు వన్ డివిజన్ అనమాట, మెయిన్ స్కేల్లో ఉన్న వన్ డివిజన్. అదేవిధంగా ఇక్కడ ఎన్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్, వెర్నియర్ స్కేల్లో అయితే ఎన్ని డివిజన్స్ ఉన్నాయో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ మనం ఎన్ తీసుకుంటాం. నెక్స్ట్ లీస్ట్ కౌంట్స్, ఎల్సీ ఈక్వల్ టు ఎస్ బై ఎన్. ఇక్కడ ఎస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్ వచ్చి 20 మినిట్స్ బై ఎన్ టోటల్ నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 60. ఇక్కడ మనం రెండు కాలమ్స్ ఉన్నాయి కదా, అంటే మొత్తం వచ్చి మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసాం, ఓకేనా? ఇక్కడ టూ కాలమ్స్ ఉంటాయి సెకండ్స్ అని, వన్ కాలం ఉంటే మినిట్ అని. 20 × 60 అంటే సెకండ్స్లో కన్వర్ట్ చేసాం కాబట్టి బై 60 టోటల్ ఈక్వల్ టు 20 సెకండ్స్, ఓకేనా? 20 సెకండ్స్ మీన్స్ వాట్ ఈస్ 20 సెకండ్స్? లీస్ట్ కౌంట్ ఎల్సి ఈక్వల్ టు 20 సెకండ్స్, ఓకేనా? లీస్ట్ కౌంట్స్ ఆఫ్ వెర్నియర్ ఈక్వల్ టు 20 సెకండ్స్. నెక్స్ట్ ఈ వెర్నియర్ స్కేల్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, అవి డైరెక్ట్ వెర్నియర్. ఫస్ట్ వన్ డైరెక్ట్ వెర్నియర్. డైరెక్ట్ వెర్నియర్ ఈక్వల్ టు ఎన్ డివిజన్ ఆఫ్ వెర్నియర్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ డివిజన్ ఆఫ్ మెయిన్ స్కేల్, ఓకేనా? నెక్స్ట్ వచ్చి రెట్రోగ్రేడ్ వెర్నియర్ ఈక్వల్ టు ఎన్ డివిజన్స్ ఆఫ్ వెర్నియర్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ వన్ డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ వెర్నియర్. ఎక్స్టెండెడ్ వెర్నియర్ అంటే ఏం లేదు, ఎన్ డివిజన్స్ ఆఫ్ వెర్నియర్ ఈక్వల్ టు ఎన్ 2n-1 డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్, ఇవన్నమాట. అంటే మనం చూసాం కదా, ఇవి టైప్స్ ఆఫ్ వెర్నియర్స్ అనమాట. మెయిన్గా వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ మెజరింగ్ స్కేల్స్లో ప్లెయిన్ స్కేలు, ఇది టూ డైమెన్షనల్, తర్వాత డయాగ్నల్ త్రీ డైమెన్షనల్. వెర్నియర్ స్కేల్ వచ్చి యాక్యురేట్ వాల్యూస్ అనేది చాలా స్మాల్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసేదానికి వెర్నియర్ స్కేల్ యూజ్ చేస్తాం. సో ఈ స్కేల్స్లో ఈ మూడు వచ్చి మెయిన్ స్కేల్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది, అది చార్ట్ స్కేల్. ఫోర్త్ వన్ వచ్చి చార్ట్ స్కేలు. ఈ చార్ట్ స్కేల్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, సెట్అవుట్ ద యాంగిల్ వితౌట్ ఎనీ ప్రొట్రాక్టర్, ఓకేనా? మన ఈ సెట్ స్కేల్, సారీ, ఈ చార్ట్ స్కేల్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు సెట్అవుట్ యాంగిల్స్ వితౌట్ యూజింగ్ ప్రొట్రాక్టర్. ప్రొట్రాక్టర్ని యూజ్ చేయకుండా మనం ఈ యాంగిల్స్ అనేది సెట్ చేస్తాం, ఓకేనా? ఇక్కడ మనం చార్ట్ స్కేల్ని యూజ్ చేస్తాం. సో ఆ చార్ట్ స్కేల్ తీసే ఇవి మెయిన్ స్కేల్స్ అనమాట, ప్లేన్ స్కేల్, డయాగ్నల్ స్కేల్, వెర్నియర్ స్కేల్. ఈ మూడు స్కేల్స్ వచ్చి ఇంపార్టెంట్, ఓకేనా? ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.